అంతర్ముఖానికి స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఆందోళన తగ్గటానికి 6 సూత్రాలు. పుట్టుగుడ్డి అయిన ఒక యువకుడికి అంటే దాదాపు 20 years ప్రపంచాన్ని చూడకుండా అంధత్వంతో బతికిన ఒక యువకుడికి ఆపరేషన్ జరిగి కళ్ళొచ్చాయి. కళ్ళొచ్చిన తర్వాత అతను అన్న స్టేట్మెంట్ ఏమిటంటే, నేను గుడ్డివాడిగా ఉన్నప్పుడు ప్రపంచంలో మనుషులందరూ కళ్ళున్నాయి కాబట్టి ఎంతో సంతోషంగా ఎంతో ఆహ్లాదంగా ఉంటారు అనుకున్నాను. కానీ నేను కళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రపంచాన్ని పరిశీలిస్తే మనుషులు ఎందుకు ఇంత ఆందోళనతో ఉన్నారు, ఎందుకు ఇంత విషాదంతో బతుకుతున్నారు, ఎందుకు ఇన్ని సమస్యలతో బాధపడుతున్నారు అనిపించింది అన్నాడు. ఇది చూడటానికి చాలా చిన్న ఉదాహరణగా కనబడ్డా చాలా అర్థవంతమైన ఒక స్టేట్మెంట్. అసలు మనుషులు ఎందుకు ఇంత కష్టంలో ఉంటారు, ఎందుకు ఇంత ఆందోళనతో ఉంటారు? కోర్టు కేసులు, కూతురి కాపురం బాలేకపోవటం, వృత్తిలో ఇబ్బంది, వ్యాపారంలో నష్టం, ఏదైనా సరే ఆందోళనకి కారణం. అన్నిటికన్నా మీకు బాగా అర్థమయ్యే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్యాకెట్లో కౌంట్ ఇవ్వగానే లేదన్నా డబ్బులు పోగానే వాళ్ళు రకరకాల సీట్లు మారుతూ ఉంటారు, కొంచెం లేచి మళ్ళీ బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు. విపరీతంగా ఇది ప్రవర్తనలో అంత చేంజ్ వచ్చేస్తుంది. ఇది ఆందోళనకి బెస్ట్ ఎగ్జాంపుల్. ముఖ్యంగా వ్యాపారాలు ఫెయిల్ అయ్యాయి, సినిమాలు ఫెయిల్ అయ్యాయి అంటారు. వ్యాపారాలు ఫెయిల్ అవ్వవు, సినిమాలు ఫెయిల్ అవ్వండి. అవి తీస్తున్న వాళ్ళు ఏదో ఒక కారణంగా ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈ ఫెయిల్ అవటానికి చాలా కారణాలు ఉండొచ్చు, అవి ఇప్పుడు మనం చర్చిద్దాం. ఓటమి వల్ల వచ్చే ఆందోళనకి చాలా కారణాలు ఉండొచ్చు. ఇంట్లో ఎవరు తన మాట వినకపోవటం దగ్గర నుంచి, ఫ్యాన్ పాడైతే రిపేర్ చేసుకోవడానికి కూడా డబ్బు లేక దోమలతో రాత్రంతా బాధపడటం కూడా ఆందోళనకు కారణం అవ్వచ్చు. ఎన్నో రకమైన కారణాలు, ఇంకా లేవక తప్పదు అని పొద్దున్నే లేవవలసి రావటం, రాత్రి అవగానే ఒంటరి పక్క మీద నిరాశతో పడుకోవటం, అలాగే మరెప్పుడో భవిష్యత్తులో ఇంకేదో స్వర్గం వస్తుందనుకుంటూ జీవితం అంతా వర్తమానంలో కష్టాలతో నష్టాలతో ఏడుపుతో బతకటం, అలాగే ఎక్కడో సుదీర తీరంలో మనకి జీవితం అద్భుతంగా ఉంటుంది అనుకుంటూ ప్రస్తుతం నిరాసక్తంగా బతకటం. ఇన్ని కారణాలు ఉంటాయండి ఆందోళనకి. ఆందోళనకి 2 కారణాలు, ఒకటి బాహ్య కారణాలు, 2 అంతర్గత కారణాలు. ఫస్ట్ బాహ్య కారణాల వల్ల ఎలాంటి ఆందోళన కలుగుతుందో నాకు తెలిసిన కొన్ని ఉదాహరణలు చెప్తాను. నా మిత్రుడు ఒకడు ఒక 10 years బ్యాక్ కేరళలో బీచ్లో ఒక రిసార్ట్ కట్టాడు. చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. కానీ సునామీ వచ్చి రాత్రి మొత్తం అంతా కొట్టుకుపోయింది. నా ఇంకో మిత్రుడు ఇక్కడ ఎస్ఆర్ నగర్లో చాలా పెద్ద హోటల్ పెట్టాడు. చాలా కష్టపడ్డాడు, 2 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేశాడు. కానీ కరోనా వచ్చి 2 సంవత్సరాల పాటు అది మూతపడిపోయింది. చాలా అప్పులు చేశాడు. అలాగే ఇంకొక మిత్రుడు ఒక హీరోయిన్తో సినిమా తీద్దాం అనుకున్నాడు. తెలిసే ఉంటుంది, ఆ హీరోయిన్ హెలికాప్టర్ ప్రమాదంలో చచ్చిపోయింది, 3 కోట్లు నష్టం వచ్చింది. అలాగే మా రియల్ ఎస్టేట్ మిత్రుడు ఒకడు పెద్ద ల్యాండ్ కొని, కొన్ని ఎకరాల ల్యాండ్ కొని ప్లాట్స్ అమ్మటానికి మొదలు పెడితే ఒక జీవో వచ్చి ఆ మధ్యలో 1 ఎకరం నేల కట్టడానికి వీల్లేదు, అది గవర్నమెంట్ది అని జీవో వచ్చింది. అలాగే హై టెన్షన్ వైర్లు వచ్చినాయి ఈ మధ్యలో. హై టెన్షన్ వైర్ వచ్చినప్పుడు ఈ పక్క ఫ్లాట్ అమ్మడానికి వీల్లేదు. ఇన్ని కష్టాలు వచ్చి అతను నష్టాల్లో వచ్చాడు. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించిన తర్వాత అప్పటి వరకు ఆఫ్ఘన్ ఆర్థిక మంత్రి, అతని పేరు ఖలీద్ పైండా, ఓబర్ ట్యాక్సీ నడుపుకుంటున్నాడు. అలాగే మన తాలిబాన్ మాజీ కమ్యూనికేషన్ మినిస్టర్, అతని పేరు సయ్యద్ సాదత్. ఆ సయ్యద్ సాదత్ అనే అతను పిజ్జా డెలివరీ బాయ్ లాగా జర్మనీలో స్థిరపడ్డాడు. ఒక్కొక్కప్పుడు బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. కానీ ఈ బాహ్య కారణాల వల్ల వచ్చే నష్టాలన్నీ మనం దృఢ నిశ్చయంతో పోరాడితే ఈజీగా బయటపడవచ్చు. నేను చెప్పిన హోటల్ యజమాని, ఆ రియల్ ఎస్టేట్ ఓనరు, అలాగే ఇంకొక 3వ వ్యక్తి గురించి చెప్పాను కదా, ఈ ముగ్గురు కూడా ఆ కేరళలో రిసార్ట్ కట్టిన అతను ఇప్పుడు మళ్ళీ తిరిగి కోటీశ్వరులు అయ్యారు. జస్ట్ 2-3 yearsలో కరోనా మొన్నే కదా వచ్చింది. మళ్ళీ నిలదొక్కుని దే ఆర్ వెల్ ఆఫ్ నౌ. మరీ అంత పూర్వ వైభవం అంత లేదు, కానీ దే ఆర్ స్లోలీ getting the same, ఆ టార్గెట్ ఎక్కడైతే ఉందో ఆ రీచ్ అవడానికి మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. బాహ్య కారణాల వల్ల వచ్చే నష్టాలన్నీ బయటపడటానికి దృఢ నిశ్చయం ఒకటే మనకి మందు అని చెప్పడం, మెడిసిన్ అని చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు ఇక అంతర్గత కారణాలు చర్చిద్దాం. భయం, కోపం, దుఃఖం ఇవన్నీ మన ఓటమికి కారణాలు. వీటన్నిటికన్నా ముఖ్యమైనది నిర్ణయలేమి, అంటే ఒక నిర్ణయం తీసుకోలేకపోవటం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు తెలిసిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి మొగుడు తాగుబోతూ అస్సలు డబ్బులు ఏమి సంపాదించడు, పెళ్ళనప్పుడు కొడుతూ ఉంటాడు, ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. ఇది చాలా కామన్గా జరిగేది. కానీ ఈ ఎగ్జాంపుల్లో అతనేమి ఉద్యోగం చేయడం, డబ్బు సంపాదించడు. ఈవిడ మాత్రం సమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, 1,50,000 ఎంతో వస్తుంది. ఇంత కొడుతున్నా సరే బెదిరించదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళదు, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోదు, అతనితోనే కలిసి ఉంటుంది. కానీ మాలాంటి కౌన్సిలర్ దగ్గరికి వచ్చి ఏం చేయాలి అని అడుగుతుంది. 2-3 మార్గాలు ఉంటాయమ్మా, బెదిరించు భర్తని, లేకపోతే నువ్వు యాక్షన్ తీసుకో, విడాకులు తీసుకో. నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం భయం అండి, నేను ఆ విడాకులు తీసుకోలేను, సమాజం ఏమనుకుంటుందో, ఇలాగే భరిస్తావా అని అడుగుతాం. లేదు నేను భరించలేను, ఏదో ఒకటి చేయాలంటే ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి కదా. ఇలాంటి నిర్ణయం లేని వల్లే మనకి ఆందోళన చాలా ఎక్కువ వస్తుంటుంది. ఆందోళనకి తగ్గటానికి యూ హ్యావ్ టు ఫైట్ విత్ ద ప్రాబ్లం. అసలు నీకు ప్రాబ్లం ఏంటి, దాని మూల కారణం బుద్ధుడు ఎక్కడో చెప్తాడు. 4 కారణాలు ఉంటాయి. ఫస్ట్ రోగ కారణం ఏంటి, దాని నిర్మూలనకి మెడిసిన్ ఏమిటి, ఇలా రకరకాలుగా ఆలోచించిన తర్వాత మాత్రమే నువ్వు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలవు అంటాడు. నిర్ణయలేమి ఎప్పుడైతే నీకు లేదో నీకు ఆందోళన స్టార్ట్ అయింది అన్నమాట. ఇంట్లో నీ మాట ఎవరూ వినటం లేదు. ఎందుకు వినటం లేదు? నీ ప్రవర్తన వల్ల వినటం లేదా, నీ ఆర్థిక లేమి వల్ల వినటం లేదా, నీ యొక్క ఐడెంటిటీ క్రైసిస్తో నువ్వు ఎక్కువ హింసిస్తున్నావా, ఏంటి నీ ఆందోళనకు కారణం? నేను ముందే చెప్పాను, వ్యాపారంలో నష్టం వస్తే ఎందుకు నష్టం వచ్చింది, నువ్వు సరిగ్గా ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నావా, నీకేమన్నా ఆ వ్యాపారం కన్నా అవుట్ సైడ్ బిజినెస్ లాంటి ఇంట్రెస్ట్లు, సెల్ ఫోన్లు ఇట్లాంటి ఇంట్రెస్ట్లు ఎక్కువ ఉన్నాయా, ఇలాంటివి ఆలోచించుకోవాలి. సాధారణంగా ఎప్పుడైనా సరే మేము ఒక సలహా ఇచ్చినప్పుడు చాలామంది అబ్బో అవన్నీ కష్టం అండి, మీకు కాబట్టి ఓకే కానీ మాకు కష్టం అండి అంటారు. ఇంకా ఈ వర్గం కాకుండా ఇంకో వర్గం ఉంటుంది, వీళ్ళు అతి తెలివి వాళ్ళు. అతి తెలివి అంటే నాకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు, నాకు నువ్వు సలహాలు చెప్పేవాడివే, మాకు తెలుసు కదా ఎట్లా బతకాలి. మరి నీకు తెలిస్తే ఎందుకు ఆందోళనలో ఉన్నావు, ఆనందంగా ఉండొచ్చు కదా. అబ్బాయి అదంతా వేరే అండి, కర్మ అంటాడు, లేకపోతే వాస్తు అంటాడు, లేకపోతే వజ్రం అంటాడు, ఏదో చెప్తూ ఉంటాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఈ ఎపిసోడ్ ముగిస్తాను. ఒక ఆవిడికి ఒక ఫోన్ వచ్చింది, మీరు అందంగా ఉంటారా అని. ఆవిడ విసుగు యాక్షన్ అని పెట్టేసింది. మళ్ళీ 2 రోజుల తర్వాత, రోజు తర్వాత, 1 డే తర్వాత ఇంకో ఫోన్ వచ్చింది, మీరు మీ పెదేలు ఎర్రగా ఉంటాయా అన్నాడు. షటప్ అని పెట్టేసింది. మూడోసారి మీ నడుము సన్నగా ఉంటుందా అని ఫోన్ చేశాడు. అప్పుడు ఈవిడ భర్తకి చెప్పింది. ఈ భర్తగాడు కొంచెం అతి తెలివైనవాడు, అందుకని ఒక పని చేద్దామని ఈసారి ఫోన్ చేసినప్పుడు సరదాగా మాట్లాడి ఇన్వైట్ చేయి, వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాడిని చావబాద్దాం, లేదా కొడదాం, లేదా పోలీస్ రిపోర్ట్, ఏదో చెప్పాడు. మొత్తానికి ఆ 3వ రోజు ఫోన్ వచ్చినప్పుడు మళ్ళీ ఫోన్ ఎత్తింది. మీరు అందంగా ఉంటారా? ఉంటానండి అంది. మీ పెదాలు ఎర్రగా ఉంటాయా? ఎర్రగా ఉంటాయి. నడుము సన్నగా ఉంటుందా? ఉంటుందండి. ఇలా అన్నిటికీ చాలా పాజిటివ్గా చెప్పిన తర్వాత వీడు ఊపిరి బిగించి వాడు ఎప్పుడు వస్తానంటాడని చూస్తూ ఉంటే, ఏమండి మీరు ఇంత అందంగా ఉండి, నడుము సన్నగా ఉండి, ఇంత బాగున్నప్పుడు మీ ఆయన ఎందుకండి మా ఆవిడ చుట్టూ తిరుగుతున్నాడు, బిస్కెట్లు వేస్తున్నాడు, మా ఆవిడకి కొంచెం చెప్పండి, అందుకే ఫోన్లు చేశాను అన్నాడు అవతరుడు. వీడి మొహం పేడలా అయిపోయింది, పేడ కొట్టినట్టు అయిపోయింది అన్నమాట. సో ఈ వ్యాపారం ఊరు సరదాగా రిలాక్సేషన్ కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. కానీ మనమే అతి తెలివైన వాళ్ళం, మనమే సమస్యని పరిష్కరించుకోగలం, మనకెవరూ ఏం చెప్పక్కర్లేదు అన్నవాళ్ళు ఎప్పుడు ఈ ఆందోళనతోనే బతుకుతూ ఉంటారు. వచ్చే ఎపిసోడ్లో మరొక ఉదాహరణతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.